కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా అధికారి డిఆర్ఓ చంద్రశేఖరరావు మరియు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది ఒకరోజు చేద్దాం పోయిపోయడం నాకు చెప్పి తెలియదు సార్. ఆయన భార్య పిల్లలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో యావత్ తెలంగాణ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరించబడి సకల సౌకర్యాలతోటి భక్తులకు అన్ని విధాల అందుబాటులోకి చేయగలిగింది ప్రభుత్వం. మన కొమరవెల్లి దేవస్థానము మన ప్రభుత్వం వచ్చిన రోజున 2-3 కోట్లు దాటలేదు ఈనాడు ఆదాయం. కానీ దినదినాభివృద్ధిగా ఎలాగైతే వసతులు, సౌకర్యాలు, నీరు, పవరు, వసతులు, రోడ్స్, టెంపుల్ లోపల ఉన్నటువంటి పరిశుభ్రత, శాస్త్ర ప్రకారం జరుగుతున్న పద్ధతులు ప్రభుత్వం దాదాపు 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని భక్తులకు సౌకర్యాలు కలిగి చేసింది, ఏర్పాటు చేసింది. స్నానాల ఘట్టాలతో పాటు సులభి కాంప్లెక్స్తో పాటు రోజు రోజుకు భక్తులు పెరిగి పెరిగి దాదాపు ఇప్పుడు దాని కూడా దాదాపు 10 కోట్ల ఇయర్లీ 10 కోట్ల ఆదాయానికి రీచ్ కాబట్టి అంటే 3 అంతలు పెరిగింది. ఇంకా ఉండటానికి కానీ 50 లేదు వరకు జరగబోతుంది. రోడ్లు కూడా వేసింది కొత్త వరవడి దాసారాముట్ట పైన తిరుపతిలో ఉన్నటువంటి మాదిరి డోనార్ స్కీమ్ పెట్టి శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి గారికి స్థలం కూడా అలాట్ చేయడం జరిగింది. రోడ్డు పైకి కూడా దాదాపు 5-6 కోట్లతోటి అప్రోచ్ రోడ్డు కూడా నిర్మాణం జరుగుతుంది. తో భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి వసతులు చేస్తున్నటువంటి సౌకర్యాలతో ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రాముఖ్యతతోటి కొమరవెల్లి స్థితిగతులు పెరిగినాయి. 22వ తారీఖున జరగబోయే కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ డిఆర్ఓ గారు తర్వాత మంత్రి గారి ఆదేశాన్ని ప్రకారము, సిద్దిపేట మంత్రి గారు హరీశ్రావు గారి ఆదేశాన్ని ప్రకారం ఈరోజు సబ్జెక్ట్ వైజ్ సంబంధిత అధికారులతో కూలాకేశారి చర్చ జరిగి తీసుకొని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. భక్తుల లైన్ క్యూ లైన్లు దాన్ని క్రమబద్ధీకరించినందుకు గాను ప్రత్యేకమైన శ్రద్ధ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఆలయ కమిటీతో చర్చ చేసి ఆలయ సిబ్బందితో చర్చ చేసి ప్రత్యేక శ్రద్ధ ఈ సంవత్సరం ఇంకా తీసుకునేటందుకు గాను చొరవ చూపడం జరిగింది. ఈ ప్రచారం అనేది కళ్యాణ ప్రచారం క్యాలెండరు తయారు